హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఈ వీడియోలో ఓల్డ్ శారీ యూస్ చేసి ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ అనేది ఆది రస్ యూస్ చేసి అండ్ అలాగే టేప్ మెజర్మెంట్స్ యూజ్ చేసి రెండు విధాల వివరంగా ఈజీగా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాండి అండ్ అలాగే ఈ టైప్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్కి శారీ కాకుండా ఫ్యాబ్రిక్ వైజ్గా తీసుకుంటే కనుక బాడీ పార్ట్కి వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుంది అండ్ పార్ట్ పార్ట్కి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది నేను ఇక్కడ ఫుల్ శారీ యూస్ చేస్తున్నాను ఇది వన్ టైప్ ఆఫ్ ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకుంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంత తీసుకోవాలండి పైన బాడీ పార్ట్కి కాటన్ మెటీరియల్ యూస్ చేస్తున్నాను లైనింగ్ అండ్ తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఆది డ్రెస్ని కూడా రివర్స్ చేసుకొని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనం కట్ చేసుకుందామని పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన నీట్గా పెట్టుకొని నెక్ షోల్డర్స్ హోల్ ఆది డ్రెస్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్చేస్తున్నాను అండ్ మీరు మెజర్మెంట్కి కుర్తీస్ అయినా రెడీమేడ్ టాప్స్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చండి అండ్ నేను ఇక్కడ ఆది డ్రెస్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్చేసుకొని షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఫుల్ లెంగ్త్ చెక్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు సో మీరు ఏ డ్రెస్తో మార్కింగ్ చేసినా కూడా ఈ మార్కింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ షోల్డర్ మెజర్మెంట్ దగ్గర నుంచి ఫుల్ లెంగ్త్ ఎంతైతే కావాలి అనుకుంటారో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కచ్ కోసం అండ్ అలాగే సైడ్స్న ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కచ్ అనమాట ఈ విధంగా మార్క్ చేసుకున్నాను సో ఈ విధంగా మార్చేసుకొని ఆది ట్రస్తో అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు టేప్ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలో చూద్దాం సో ఫస్ట్ షోల్డర్ మెజర్మెంట్ మెయిన్ షోల్డర్ మెజర్మెంట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి ఈ విధంగా మెయిన్ షోల్డర్ మెజర్మెంట్ మార్చేస్తున్నాను ఇక్కడ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ సైడ్ పార్టీకి సరిపడా ఫోల్డ్ చేసుకున్నాను అండ్ షోల్డర్ మెజర్మెంట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసాం నెక్ మెజర్మెంట్ చెక్ చేయడానికి అండ్ ఇక్కడ మెయిన్ షోల్డర్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్చేస్తున్నాను షోల్డర్ విత్ అనమాట అండ్ నెక్ నెక్ డీప్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను డిపెండ్స్ మీకు ఎంత లెంగ్త్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు నార్మల్ రౌండ్ నెక్ లాగానే పెడుతున్నాను డిజైన్ ఏం లేకుండా బేసిక్గా అండ్ మరీ షేపింగ్ చేయట్లేదండి జస్ట్ ఇది స్టిచ్చింగ్ చేసేసరికి నార్మల్ రౌండ్ షేపే వస్తుంది అండ్ ఇక్కడ షోల్డర్ మెయిన్ మెజర్మెంట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ డౌన్ అనేది మార్చేసుకున్నాం ఇది డ్రెస్ ఫినిషింగ్ నీట్గా రావడానికి యూస్ అవుతుంది అండ్ షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకొని అండ్ షోల్డర్ డౌన్ పెట్టిన దగ్గర నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్చేసాను ఆమ్హోల్ కోసం అండ్ మనకి షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో ఆమ్హోల్ మెజర్మెంట్ కూడా అంతే ఉంటుందండి ఆమ్ హోల్కి ఈ విధంగా ఎల్ షేప్లో మార్చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఈ కార్నర్లో మార్చేసుకొని షోల్డర్ లెంత్ ఎంతైతే ఉందో కరెక్ట్గా మధ్యకి మార్చేస్తాను ఆమ్ హోల్ లో పెట్టడానికి ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఆ మూడు లో పెట్టడం వల్ల తిత్తులు లేకుండా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అండ్ షోల్డర్ దగ్గర నుంచి ఫుల్ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా పెట్టుకొని ఫుల్ లెంత్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో డివైడెడ్ బై ఫోర్ చేసుకొని మార్చేసుకోవాలి అండ్ నడుము లూజ్ ఎంత అయితే ఉంటుందో దాంట్లో కూడా బై ఫోర్ చేసుకొని మార్చేసుకొని ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టాను సో టేప్ మెజర్మెంట్స్తో అయితే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని కట్ చేసిన ఫ్రంట్ సైడ్ పార్ట్ని ఈ విధంగా పెట్టి నెక్ షోల్డర్ ఆమ్ హోల్స్ మనం కట్ చేసుకున్న ఫ్రంట్ సైడ్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్చేస్తాను సో ఈ బాడీ పార్ట్ అనేది బిగినర్స్ కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎక్కడ వరకు లూజ్ ఉందో అక్కడ దాకా మార్చేసాను ఎందుకంటే ఆమ్ హోల్ లో లేకుండా మార్చేసుకోవాలన్నమాట మనకి బ్యాక్ సైడ్ పార్ట్ అందుకని అండ్ బ్యాక్ సైడ్ నెక్ ఒక వన్ ఇంచ్ పైకి నార్మల్ రౌండ్గానే మార్చేసుకున్నానండి అండ్ ఆమ్ హోల్ అనేది లో లేకుండా హోల్ లో లేకుండా ఈ విధంగా కట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు బోటం పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం బాడీ పార్ట్కి పళ్ళు పార్ట్ యూస్ చేశానండి మిగిలిన శారీ మొత్తం కూడా నేను బోటం పార్ట్కి యూస్ చేస్తాను శారీ అమ్రిల్లా కటింగ్కి శారీ అయినా ఫ్యాబ్రిక్ అయినా ఈ విధంగా చీరని మామూలుగా నాలుగు మడతల పైన ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని కింద పరవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది టూ లేయర్స్ పైన ఉంది అండ్ మిగిలిన శారీని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా ఫోల్డింగ్ ఇదే విధంగా వేసుకోవాలి కొంతమందికి అంబ్రిల్లా కటింగ్ ఎక్కువ తక్కువలో వస్తుంది ఎన్నిసార్లు ట్రై చేసినా నీట్గా రావట్లేదు అంటున్నారు సో ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేటప్పుడు మధ్యలో ఎక్కడైనా ఎక్కువ తక్కువలైన ముడతలు కానీ ఉండకుండా చూసుకోండి ఉన్నా ఎక్కువ ఉన్నా అమ్రీల కటింగ్ అనేది ఎగుడు దిగుడుగా వస్తుంది మోస్ట్లీ సిల్క్ ఫ్యాబ్రిక్స్ కాకుండా కొంచెం కాటన్ టైప్ స్టిఫ్గా ఉండేవి యూస్ చేస్తే ఎగుడు దిగుడు రాకుండా నీట్గా ఉంటుందండి ఇక్కడ నాలుగు మడతలు ఫోల్డ్ అండ్ అలాగే పైన వైపు అంటే చీర కుచీళ్ళు దోపుకునే వైపున నడు మార్కింగ్ అనేది చేసుకోవాలి నేను ఇక్కడ దూరం నుంచి చూపిస్తున్నాను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను అండి నడు మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది అంటే దూరం నుంచి ఈ కార్నర్లో మార్క్ చేస్తున్నానా అని చూపిస్తున్నాను అండ్ సిల్క్ శారీస్ అయితే అంబ్రిల్లా కటింగ్కి అస్సలు బాగోవండి అంటే సిల్క్ ఫ్యాబ్రిక్ అయినా శారీ అయినా సిల్క్ లాగా దగ్గరకు అయిపోయే ఫ్యాబ్రిక్స్ ఎక్కువ బౌన్సీనెస్ లేని ఫ్యాబ్రిక్స్ అస్సలు లుక్ బాగోదు కొంచెమైనా బౌన్సీనెస్ ఉంటేనే అంబ్రిల్లా కటింగ్కి బాగుంటుంది అండ్ ఇక్కడ నాలుగు మడతలు ఫోల్డ్ నాలుగు మడతలు ఓపెన్ నాలుగు మడతలు ఓపెన్ ఉన్నది కుచ్చుళ్ళు దోపుకునే వైపు అనమాట నడు మార్కింగ్ ఎలా చేయాలో చూద్దాం మీ నడు మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలన్నమాట మీకు డివైడ్ చేయడం రాకపోతే మీ నడు మార్కింగ్ని టేప్లో ఈ విధంగా పెట్టి నాలుగు మడతల మీద టేప్ను ఫోల్డ్ చేయండి అప్పుడు మీకు నడు మార్కింగ్ ఎంతుందో కరెక్ట్గా తెలుస్తుంది అండ్ ఇక్కడ ఈ నాలుగు మడతలు క్లోజ్ నాలుగు మడతలు ఓపెన్ ఉన్న కార్నర్లో టేప్ పెట్టి ఈ విధంగా కరెక్ట్గా ఫైవ్ ఇంచెస్ దగ్గర సర్కిల్ షేప్లో మార్క్ చేసాయి ఈ సర్కిల్ షేప్ ఎందుకు అంటే కనుక అంబ్రేలా కటింగ్ మనకి ఎప్పుడు కూడా సర్కిల్ షేప్లోనే వస్తుంది నడుం మార్కింగ్ ఫుల్ మెజర్మెంట్ మొత్తం కూడా సర్కిల్ షేప్లోనే ఉంటుంది అందుకే అది అంత బౌన్సీనే స్కూచ్ ఉంటుంది అనమాట ఈ నడు మార్కింగ్ ఎలా పెట్టుకోవాలంటే నడు మార్కింగ్లో నుంచి డివైడెడ్ బై ఫోర్ చేసుకున్న తర్వాత డివైడ్ ఎలా చేయాలో అర్థమైంది కదండి సో టేప్ని నాలుగు భాగాలుగా ఇది చేయాలి ఎందుకంటే ఫ్యాబ్రిక్ నాలుగు మడతుల మీద ఉంది కాబట్టి ఈ కార్నర్లో నేను ఫైవ్ ఇంచెస్కి పెట్టాను మీరు ఫైవ్ ఇంచెస్కి ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకున్నప్పుడు మీ నడుము చుట్టుకొలత డివైడ్ చేయంగా మీకు నడుము చుట్టుకొలత ఎంతైతే వస్తుందో ఇక్కడ టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఈ మార్క్ పైన చెక్ చేసుకోవాలన్నమాట మీకు నడుము మార్కింగ్ ఇలా చెక్ చేసినప్పుడు సమానంగా వస్తే కనుక నడు మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చినట్టు సో ఒకవేళ మీకు రాలేదు మీ నడు మెజర్మెంట్ ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే మీరు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఆల్ సిక్స్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా సర్కిల్ షేప్లో మార్క్ తీసుకోండి లేదు మీ నడుము మెజర్మెంట్ ఇంకా తక్కువ ఉంది అనుకుంటే కనుక ఫోర్ ఇంచెస్ దగ్గర త్రీ ఇంచెస్ దగ్గర ఈ విధంగా సర్కిల్ షేప్లో మార్క్ ఇసుకోండి మీరు ఏ విధంగా మార్క్ చేసినా సరే మీరు ఈ విధంగా సర్కిల్ని కొల్చినప్పుడు మీకు నడుము మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట అప్పుడే సర్కిల్ షేప్లో అంబ్రీల కట్టికి నడు మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చినట్టు సో నడుం మార్కింగ్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఫుల్ లెంత్ మీకు ఫుల్ లెంత్ ఎంతైతే కావాలో దాంట్లో మీ నడు మార్కింగ్ అంటే ఇప్పుడు నేను ఫైవ్ ఇంచెస్ దగ్గర సర్కిల్ షేప్ తీసుకున్నాను కదా నాకు కావాల్సిన ఫుల్ లెంత్కి ప్లస్ ఫైవ్ యాడ్ చేసుకొని ఫుల్ లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను అనమాట కటింగ్ ఇప్పుడే కాదండి ఫస్ట్ మార్కింగ్ ఫుల్ లెంత్ కూడా మార్క్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి సో ఈ విధంగా ఫస్ట్ నాలుగు మడతలు క్లోజ్ ఉన్న వైపున మనకి ఎంత లెంత్ అయితే ఉంటుందో మనకి అంత లెంత్లోనే ఫ్రాక్ అనేది వస్తుంది ఏ ముక్కలో జాయిన్ చేయకుండా అయితే నేను ఇక్కడ నాకు ఎంత లెంత్ అయితే ఉందో దానికి ప్లస్ నడు మార్కింగ్ అనమాట మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఫుల్ లెంత్ థర్టీ ఇంచెస్ ఉందనుకోండి ప్లస్ నడు మార్కింగ్ కలుపుకొని థర్టీ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కు పెడుతున్నాను అనమాట మనం నడు మార్కింగ్ని కట్టింగ్ చేసేసినప్పుడు మనకు కావలసిన ఫుల్ లెంత్ థర్టీ ఇంచెస్ మాత్రమే వస్తుంది ఆ ప్లస్ ఫైవ్ ఎందుకు కలుపుకుంటున్నాము అంటే కనుక నడుం సర్కిల్ మనకి అంబ్రిల సర్కిల్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం మాత్రమే ప్లస్ ఫైవ్ అనేది ఇంక్లూడ్ చేసి మరీ చెప్తున్నాను లాస్ట్ టైం నన్ను ఒకళ్ళు డౌట్ అడిగారు ఏంటంటే అంబ్రిల్ల సంబ్రిల్ల కటింగ్ అనేది క్రాస్ కటింగ్ ఎందుకు చేస్తామని చెప్పేసి బౌన్సినెస్ కింద ఎక్కువ లంబు నడుం దగ్గర సన్నగా ఉండడం కోసం ఈ అంబ్రిల్ల కటింగ్ అనేది ఈ విధంగా చేస్తాం అనమాట కుచ్చులు పెడితే నడుం దగ్గర కూడా బౌన్సినెస్గా ఉంటుంది బట్ అంబ్రిల్ల కటింగ్ అలా కాదు నడుం దగ్గర సన్నగా ఉంటుంది కింద ఫ్యాబ్రిక్ ఎక్కువ బౌన్సీగా ఉంటుంది సో ఇక్కడ నేను నడు మెజర్మెంట్ మనం ఏ విధంగా అయితే సర్కిల్ షేప్లో పెట్టుకున్నామో ఫుల్ లెంత్ కూడా అదే విధంగా సర్కిల్ షేప్లోనే చెక్ చేస్తాను సో అందరికీ అర్థమై అందరికీ అనుకుంటున్నాను ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ ఇస్తాను అండ్ అర్థమైంది కదండి సిల్క్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా ఎగుడు దిగుడు ఖచ్చితంగా వస్తుంది నేను చూపించిన మెథడ్లో ఫోల్డింగ్ చేసుకొని నేను చూపించిన మెథడ్లో మీరు కట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఎగుడు దిగుడులు రాదు సమానంగా నీట్గానే ఉంటుంది ఇక్కడ ఫ్యాబ్రిక్ లోపల ముడతలు పడకుండా చూసుకోండి ఎక్కడ మడత లేకుండా మీరు చెయ్యి పెట్టి ఫ్యాబ్రిక్ని ట్యాప్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తుందండి ముడత పడుతుందా లేదా అనేది సో ఫుల్గా మార్కింగ్ పెట్టిన తర్వాత మాత్రమే అంటే ఫుల్ లెంత్ కూడా మార్కింగ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యాక అప్పుడు నడుము అండ్ అలాగే ఫుల్ సర్కిల్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఖచ్చితంగా మిగిలిన క్రాస్ పీస్ ఉంది కదా దాంతో నేను హ్యాండ్స్ తీసుకున్నాను అనమాట పళ్ళు పార్ట్ ఏమో బాడీకి యూస్ చేశాను అండ్ అలాగే ఇక్కడ మిగిలిన క్రాస్ పీస్ని బ్యాక్ పార్ట్కి అండ్ అలాగే హ్యాండ్స్కి యూస్ చేసుకున్నాను అండ్ ఇది ఒక హాఫ్ సర్కిల్ అండి ఇక్కడ ఇంకొక లేయర్ ఉందనమాట దాని కింద దాన్ని ఓపెన్ చేస్తే ఫుల్ సర్కిల్ వస్తుంది అండ్ ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం సో బ్యాక్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టుకొని నెక్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేయాలి బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపును పెట్టుకున్నాను మంచి వైపును పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసి నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసి నెక్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి ఈ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నెక్ షేప్ నీట్గా రావడానికి కట్స్ పెట్టుకొని నెక్ని నీట్గా ఈ విధంగా రివర్స్ చేసుకొని పైన చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఫ్యాబ్రిక్ నీట్గా ఉండడం కోసం అండ్ మీకు బ్యాక్ సైడ్ పార్ట్ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఫ్రంట్ పార్ట్ కూడా యాజ్ టీస్గా ఇదే విధంగా స్టిచ్ చేశానండి నేను సో నెక్ స్టి దాకా దాన్ని రివర్స్ తిప్పి ఆర్మ్ హోల్స్ షోల్డర్ కూడా జాయింట్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేశా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రాస్ ఉంచి తీసుకుంటాను నేను ఎప్పుడు కటింగ్కి అండ్ ఫ్రంట్ సైడ్ పార్ట్ కూడా మీకు బ్యాక్ పార్ట్ ఎలా చూపించానో అదే విధంగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ పెట్టుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అండ్ అలాగే సారీ అండి ఇందాక చెప్పడం మర్చిపోయాం అంబ్రిల్లా కటింగ్కి నేను కింద బోటం పార్ట్కి సిల్క్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాను మెయిన్ అంబ్రిల్లా ఫ్రాక్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అదే విధంగా అంబ్రిల్లా కటింగ్ చేసుకోవాలి అండ్ ఈ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది నేను ఆల్రెడీ చూపించా లాంగ్ బుట్ట హ్యాండ్స్ అనమాట ఎక్కువ బౌన్సీనెస్ ఉండవు ఎందుకంటే లాంగ్ బుట్ట కాబట్టి సో ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక చూడొచ్చు లేకపోతే నార్మల్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవచ్చు అనమాట నేను బుట్ట హ్యాండ్స్ చేసిన వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అక్కడ చూడొచ్చు మీరు అండ్ అలాగే నార్మల్ హ్యాండ్స్ అయితే కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి సో రెండు హ్యాండ్స్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ జాయిన్ చేసి ఫిట్టింగ్ అనేది వేస్తాను మీకు ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ఈ విధంగా జాయిన్ చేసి ఫిట్టింగ్ పెట్టేస్తాను ఇక్కడ రాంగ్ సైడ్లో ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ దీన్ని ఈ విధంగా షోల్డర్ దగ్గర పట్టుకొని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్ ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీస్తున్నా ఎందుకు అంటే మనం పెట్టే మార్కింగ్ కరెక్ట్గా సమానంగా మధ్యకి వస్తుందా లేదా చూడడం కోసం అనమాట అండ్ ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ సారీ ఆమ్ హోల్ మెజర్మెంట్ అండి ఆమ్హోల్ మెజర్మెంట్ ఈ విధంగా చెక్ చేయాలి అండ్ అలాగే చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మధ్యకు వస్తుందా లేదా అని ఈ మిడిల్ మార్కింగ్ ద్వారా తెలుస్తుంది అనమాట అండ్ నడుం లూజ్ కూడా అంత అండి మీకు మెజర్మెంట్స్ తెలిస్తే ఓకే లేదంటే ఆది డ్రెస్ కూడా ఇదే విధంగా చెక్ చేసుకోవాలి అండ్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ కూడా ఈ విధంగా చెక్ చేసుకొని హోల్స్ దగ్గర నుంచి కింద హ్యాండ్ వరకు నేను ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ ఆర్మ్ హోల్ మార్క్ పెట్టిన దగ్గర నుంచి సో ఫిట్టింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి అండ్ బోటం పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం బోటం పార్ట్కి ఈ విధంగా ఉందండి టూ లేయర్స్ అమ్రిల్లా కటింగ్కి టూ లేయర్స్ అంటే ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే ఓపెన్ ఉంటాయి ఆ ఓపెన్ ఉన్న సైడ్ రాంగ్ సైడ్ అంటే ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ కుట్లు కనిపించే వైపు అంటే లోపల పక్కకి ఈ విధంగా స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలన్నమాట రెండు చివర్లు ఇదే విధంగా బారుగా స్టిచ్ చేసుకోవాలండి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అమరిలా కటింగ్ తీసుకుంటే ఇదే విధంగా వస్తుంది అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఇది ఇది బాడీ పార్ట్ మంచి వైపు పైన బాడీ పార్ట్ మంచి వైపుని ఈ విధంగా పట్టుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచి వైపుకే తిప్పుందండి ఇది ఈ విధంగా పట్టుకొని కింద బోటం పాటికి మధ్యలో ఈ విధంగా పెట్టాను అనమాట బోటం పాటికి మధ్యలో లోపల పక్క మంచి వైపు సో మనకి ఈ స్టిచ్చెస్ అనేవి రాంగ్ సైడ్ను వస్తాయి అనమాట ఈ విధంగా పెట్టి చుట్టూరు సర్కిల్ షేప్లో నేను స్టిచ్చెస్ అనేది వేస్తున్నా ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల లూజ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కానీ ఫినిషింగ్ లుక్ అనేది పర్ఫెక్ట్గా బాగుంటుందన్నమాట ఈ టైప్లో జాయిన్ చేసినా కూడా ఒకవేళ టైట్ అయితే లూజ్ చేయొచ్చండి కాకపోతే కొంచెం టఫ్ ఉంటుంది ప్రాసెస్ అనేది అంతే సో ఈ విధంగా పైన బాడీ పార్ట్కి స్టిచ్చెస్ వచ్చిన దగ్గర నుంచి కింద బాటమ్ పార్ట్ కూడా సైడ్న స్టిచ్చెస్ ఉన్నాయి కదా టూ సైడ్స్న అండ్ ఆ విధంగా అంటే కరెక్ట్గా స్టిచ్చెస్ రెండు ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకొని నార్మల్గా ఈ విధంగా బాడీ పార్ట్ పైన పెట్టుకొని చుట్టూరు సర్కిల్ షేప్లో జాయిన్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఈక్వల్గా ఉండేలా పెట్టాను అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే విధంగా అంబ్రిల్లా కటింగ్లో కటింగ్ చేసుకొని ఇదే విధంగా జాయిన్ చేయాలి అంబ్రిల్లా కటింగే ఎందుకు చేయాలి అంటే మనకి ఫినిషింగ్ లుక్ నీట్గా ఉండడం కోసం అదే విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇక్కడ నేను లైనింగ్ జాయింట్ చేసేది చూపించట్లేదు ఎందుకంటే ప్రజెంట్ నా దగ్గర లైనింగ్ అనేది దొరకలేదు అవైలబుల్ లేక సో నేను లైనింగ్ జాయిన్ చేయడం ఒక్కటి స్కిప్ చేస్తున్నాను నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా వీడియోలో చూపిస్తాను సేమ్ ఇదే విధంగా దీనిపైన పెట్టుకొని జాయింట్ చేసుకోవడమే అండి అంటే ఇక్కడ అంబ్రిల్లా కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిపైన దీన్ని ఇలా ఓపెన్ చేయకుండా సేమ్ ఇక దీనిపైన లోపలికి పెట్టేసుకొని పైన చుట్టూరు సర్కిల్ షేప్లో జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఫినిషింగ్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో